నమస్తే అండి. కోటం ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది, మీరే ఉంటారు. కోటం ప్రభుత్వం ఈ 5 నెలల కాలంలో పూర్తిగా విఫలమైంది. మరి ఏదైతే ఆ రోజు ఎన్నికల మానిఫెస్టోలో వారు పేర్కొన్నటువంటి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి పేర్కొని మరి దానికన్నా 3 రెట్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రపోజల్ చేసి ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజలతో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. ఈ విద్యుత్ ఛార్జీలు 6072 కోట్ల రూపాయలు తగ్గించేవారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో విద్యుత్ ఛార్జీలు పెంచమో తగ్గిస్తామని కూడా చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక మోసానికి ఒక బ్రాండ్ లాంటి వ్యక్తి. ఆయన చెప్పే దాంట్లో ఎంత విశ్వసనీయత ఉన్నదనేది ఈ రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు. కాబట్టి మళ్ళీ పెరిగిన ఛార్జీలు తగ్గిస్తారనే మాట తగ్గించేవరకు నమ్మడానికి లేదు. విద్యుత్ ఛార్జీలు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అండి? విద్యుత్ ఛార్జీలు పెంచమని ఆ రోజు చెప్పారు కాబట్టి దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. కానీ దానికి భిన్నంగా ఇవాళ మళ్ళీ విత్ ఇన్ 5 మంత్స్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజల మీద మొయలేని భారాన్ని మోపారని చెప్పేసి అంటున్నాను. ప్రజలకు మరి భారమే కదా మరి ఇలా విద్యుత్ ఛార్జీలు పెంచడం? ప్రజలకు భారం అనే కదా చెప్పేది కాంగ్రెస్ పార్టీ. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామనే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉంది.